హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవేంటంటే, భయ్యా నేను ఓపెన్ డిగ్రీ చేస్తే అన్ని జాబ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని రకాల జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది. గైస్, నేను ఆల్రెడీ ఇట్లాంటి వాటికి ఒక వీడియో చేశాను. ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి, నా వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నన్ను అడిగేది, భయ్యా మేము ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా చేసి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ మేము కరస్పాండెన్స్ లేదంటే ఓపెన్ డిగ్రీ చేయాలి అనుకుంటున్నాము, సో దానికి సమాధానం ఏంటి అని. సో గైస్, ఇక్కడ చూడండి, ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు రెగ్యులర్ చేసినా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా, ఓపెన్ డిగ్రీ చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. వాళ్ళకి ఒక మాన్యువల్ ఉంటుంది, వాళ్ళ ఒక కోర్స్ అని ఉంటుంది, వాళ్ళకి ఒక సిలబస్ అని ఉంటుంది. సో వీటన్నిటినీ మీరు ఫుల్ఫిల్ చేయగలగాలి. రెగ్యులర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ఓపెన్. సో రెగ్యులర్లో మీరు చేసేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఓపెన్ అనేది చాలా తక్కువగా, లిమిటెడ్గా ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా చేసి సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఓపెన్ చేయాలి అనుకుంటే, మీరు ఏదైతే యూనివర్సిటీలో చేశారో అక్కడ కంప్లీట్గా డిస్కంటిన్యూ చేయాలి. బట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సిందే మీరు. సో డిగ్రీ తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న కోర్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ చాలామంది ఇంకొక రకమైన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓపెన్ డిగ్రీ ఆర్ వన్ టైం సిట్టింగ్ డిగ్రీ అనే దాని గురించి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మళ్ళీ చూడండి. నేను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో వన్ టైం డిగ్రీ సిట్టింగ్ అనేది ఎక్కడ లేదు, ఏ యూనివర్సిటీ కూడా ఇండియాలో మనకి ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి డిగ్రీ అంటే 3 ఇయర్స్ ఉంటుంది, ఖచ్చితంగా 3 ఇయర్స్ చేయాల్సిందే. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రెగ్యులర్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది అండ్ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓపెన్ చేయాలనుకున్నా, లేదంటే ఫస్ట్ ఇయర్ ఓపెన్ చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ చేయాలనుకున్నా కానీ మన ఇండియాలో పాసిబుల్ కాదు. రైట్ గైస్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.